ప్రపంచంలో అత్యధికంగా ఎలక్ట్రిక్ కార్లు ఉత్పత్తి చేసే టెస్లానే ఒక వణుకు వణికించినటువంటి ఒక కొత్త సంస్థ. ఎలక్ట్రిక్ కార్లలో ఒక కొత్త విప్లవం అని చెప్పాలి. ఎందుకు అంటే అలాగ సంస్థ ప్రారంభించినటువంటి అతి కొద్ది కాలంలోనే హయ్యెస్ట్ అమౌంట్కి షేర్ వాల్యూ పెరిగింది. దాని పేరు లూపిడ్ మోటార్స్. ఈ కంపెనీ సిలికాన్ వ్యాలీకి చెందింది, ఎలక్ట్రిక్ కార్లను తయారు చేస్తుంది. సంస్థ మార్కెట్ విలువ $85,000 దాటేసింది ఒక్క దెబ్బకి. ఈ కంపెనీ తయారు చేసినటువంటి తొలి మోడల్ ది లూసిడ్ ఎయిర్ డ్రీమ్ ఎడిషన్ని మోటార్ ట్రెండ్ అనే పత్రిక కార్ ఆఫ్ ద ఇయర్గా గుర్తించడంతో ఈ చర్చ ప్రారంభమైంది. ఇందులో ఉన్న అద్భుతమైన చర్చ ఏంటంటే, ఇప్పటిదాకా 300 కిలోమీటర్లు 180 కిలోమీటర్ల నుంచి 300-350 కిలోమీటర్లు హయ్యెస్ట్ ఒక బ్యాటరీ ఛార్జ్ చేస్తే, బట్ ఈ కార్ను ఒకసారి ఛార్జ్ చేస్తే 852 కిలోమీటర్లు ప్రయాణం చేస్తుందట. ఇది యునైటెడ్ స్టేట్స్ ఎన్విరాన్మెంటల్ ప్రొటెక్షన్స్ ఏజెన్సీ సమాచారం ప్రకారం చెప్తుంది. ఈ కార్లోని సీట్లు ప్రయాణానికి సౌకర్యంగా ఉండడమే కాదు, మసాజ్ చేసే ఆప్షన్ కూడా వీటిలో ఉందంట. కార్లకి గ్లాస్ పైకప్ ఉంది. ఇది ఒక విలాసవంతమైనటువంటి కారు. దీంతో ఒక్కసారిగా దీనికి వాల్యూ పెరిగిపోయి ఈ కీలకమైనటువంటి రేటుకు వెళ్ళిపోయింది. దీని షేర్లు కూడా ఇందులో ది ఎయిర్ గ్రాండ్ టూరింగ్ ధర సుమారు 1 కోటి రూపాయలు, ఇక టూరింగ్లో 71 లక్షలు, ది ఎయిర్ ప్యూర్ కార్ల ధర 57 లక్షలుగా ఉంది. చివరి రెండు కార్లు మొదటి దానితో పోలిస్తే కాస్త చౌకగా దొరుకుతాయి, కానీ ది ఎయిర్ ప్యూర్ 2022 వరకు మార్కెట్లోకి రావు. ఇప్పటిదాకా 17,000 మంది ఈ కార్లను ముందుగానే బుక్ చేసేసుకున్నారట లూసిడ్ మోటార్స్తో. వచ్చే ఏడాది మరో 20,000 కార్లను డెలివరీ చేయడానికి రెడీ అవుతుంది. అయితే మార్కెట్లో అంత వేగంగా వీళ్ళు ఎలాగ ఎదిగారు అంటే, సాంకేతికంగా అద్భుతాలు సృష్టించడం కోసం మేము చేసినటువంటి ప్రయత్నం. 850 కిలోమీటర్ల దూరం ఒక బ్యాటరీ ఇస్తే ఎంత చీప్ అండ్ బెస్ట్ ప్రైస్ అందుకోసమని ఇప్పుడు టెస్లా లాంటి వాళ్ళకి ఒక పెద్ద సవాల్ విసిరిందని చెప్పొచ్చు.